ఎంత ఆస్తి ఎంత డబ్బున్నా గాలిని ఆక్సిజన్ ను కొనలేము, కావున ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి, వాటిని కాపాడాలని అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ నెల చివరి కల్లా హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఒకే రోజు ఒకేసారి 116 మొక్కలు నాటే గొప్ప కార్యక్రమం ఉంటుందన్నారు. గజ్వేల్ పట్టణ పరిధిలో ఉన్న 20 వార్డుల్లో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో గజ్వేల్ పట్టణం పచ్చదనంతో గ్రీన్ సిటీగా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 116 మొక్కల్ని ఒకే రోజు నాటే ఒక అద్భుత కార్యక్రమం. ఈరోజు అందరం కూడా ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక అదృష్టంగా భావించాలి. ఒక పట్టణంలో ఎన్ని భవనాలున్నా, ఎన్ని అంతస్తుల మేడలు కట్టినా, ఎన్ని రోడ్లు వేసినా ఆ పట్టణానికి చెట్లు లేకపోతే అందం లేదు, గ్రీనరీ లేకపోతే ఆ పట్టణానికి బోసిపోయినట్టుగా ఉంటుంది. గ్రీనరీ అనేది ఒక లైఫ్, ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా మనుషులు బతకలేరు, జీవరాశి బతకలేదు. ఆ పట్టణం ఒక కళ ఎప్పుడు ఉంటుందంటే ఒక ఆకుపచ్చగా ఆ పట్టణం ఉన్నప్పుడే ఆ పట్టణంలో లైఫ్ ఉంటుంది. నిజంగా ఎన్ని అంతస్తులు ఎన్ని ఆస్తులు సంపాదించామన్న కంటే పిల్లలకు రేపటి తరానికి ఎంత మంచి ప్రకృతిని అందించాము, ఎంత మంచి వాతావరణాన్ని మనం అందించామన్నదే చాలా ముఖ్యం. మన గజ్వేల్ పట్టణం 50 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. గజ్వేల్లో దాదాపు మనకు 45,000 జనాభా ఉంది, 11,000 ఇండ్లు ఉన్నాయి, 20 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సో ఈ 50 స్క్వేర్ కిలోమీటర్ల గజ్వేల్ను 8 సెక్టార్లుగా విభజించుకుంటాం. ఒక సెక్టర్లో 2 మున్సిపల్ వార్డులు వస్తాయి, 3 మున్సిపల్ వార్డులు వస్తాయి, 2.5 రావచ్చు. సో ఆ 8 సెక్టర్లలో ప్రతి సెక్టర్కు ఒక జిల్లా అధికారి ఉంటాడు. జిల్లా అధికారితో పాటు ఒక 7 అదర్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఈచ్ సెక్టర్లో మనకు దాదాపు, సో అట్లా ప్రతి సెక్టర్లో 8 మంది అధికారులు ఉంటారు మనకు. సో ఈ 8 మంది అధికారులతోని ప్రజాప్రతినిధులు కలిసిపోవాలి. మా కౌన్సిలర్స్ కానీ,